మర్యాదమా అమ్మా అంకుల్ ఇక్కడ పైన ఉన్నారమ్మా అంకుల్ రామారా రాజేశ్వరి ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేసింది వెళ్ళిన పని ఏమైంది నాకు ఉద్యోగం వచ్చింది అంకుల్ I got the job. Congratulations. Thank you so much, uncle. Uncle, can I ask you for a small favor? Cheppamma. Rendu rojullo edaina vere place chusukoni shift ayipothanu. Till then, if you don't mind, nenu ikkade undacha. Vere place endukamma? Inta pedda intlo undedi nee okkanne kada. Neeku problem lekunte ikkade undu. Office kuda daggaru untundi. But one condition. Nuvvu ikkada enni rojulaina undochu. కానీ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం రోజు పైకొచ్చి నాకు కాసేపు కబురు చెప్పాలి ఓకే డన్ గుడ్ గుడ్ టైర్డ్గా ఉండుంటావు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా ఓకే అంకుల్ బాయ్ అనాథ బాలికతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న విషయంపై వివరణ ఇస్తూ హోమ్ మినిస్టర్ ఇలా అన్నారు మేము ఎవరిని దత్తత తీసుకోలేదయ్యా మరి టీవీలో చూపించింది ఎవరిని ఎవరో పిల్ల గేట్ గార్డ్ అడుగు తింటా ఉంటే మానవతా దృక్పథంతో ఆదరించినానో ఆదరించడం అంటే కొట్టి హింసించడమా ఏందయ్యా మన ఇంట్లో పిల్ల పని చేస్తే అది ఎట్టి చేగురవుద్దా మన ఇంట్లో పిల్ల మీద కోపం వస్తే ఓ దెబ్బయ్యమా అది హింస అవుద్దా ఈ విషయంపై మీ స్పందన ఏంటి స్పందన స్పందించాల్సింది మీరమ్మా మీ టీవీ వాళ్ళు హాయిగా 4 గోడల మధ్యన కూకొని 30 అంటున్న పిల్లని రోడ్డు మీదకి ఈడ్చండి కదా స్పందించండి మీరే స్పందించండి ఎలా స్పందిస్తారో మీరే స్పందించండి ఏయ్ తీమయ్య కాలు ఈ రోజు అందరికీ తెలిసిన కథ ఇది వెలుగు చూడని చిన్నారుల కథలు వ్యధలు ఇంకెన్నో నీకు అన్న సరిగా పెట్టేవాళ్ళ నేను బాగా కొట్టేవాళ్ళ మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు నేను ఎలా తీసుకెళ్లారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా వాతలు పెట్టేవారా ప్రవేశపెట్టింది ప్రభుత్వమే అయినా దాన్ని అమలు పరచవలసింది మాత్రం మనమే ఈ విషయంలో లక్ష్మికి న్యాయం జరిగిందా అన్యాయం అయిపోయిందా తిట్లు తింటూ శాపనార్థాలు భరిస్తూ ప్రతిక్షణం హింసపడుతున్న లక్ష్మి నరకకూపంలోంచి బయటికి రావడం వల్ల న్యాయం జరిగిందా అనాథలా తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట లేకుండా బాధపడుతున్న లక్ష్మి దొరికిన ఒక్క ఆధారాన్ని కూడా కోల్పోయి అన్యాయం అయిపోయిందా ఇది మనందరం జరుగుతుందని నేను కూడా అనుకోలేదు తెలుసా ఐమ్ సారీ ఈ రోజు నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు నాతోనే ఉంటావు నేను ఇక్కడ ఎవ్వరూ ఏమి అనరు నువ్వు ఇక్కడ పనులు చేయక్కర్లేదు దెబ్బలు తినక్కర్లేదు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు
ఈ రోజు నుంచి నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఎప్పుడు నీతోనే ఉంటాను. ప్రామిస్? ప్రామిస్? నా మీదొట్టు? నీ మీదొట్టు. నేను నిన్నేమని పిలవాలి? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నేను నిన్ను పేరు పెట్టే పిలుస్తాను. నువ్వు కూడా నన్ను అలాగే పిలు, ఓకే? నీ పేరేంటి? అనసూయ. కమ్ దా. యామయ్య, యామయ్య, యామయ్య,
అలారం మోగుతుందిలే. కాఫీ పెట్టలేపే ఇలాగే రోజు అలారం పెట్టేదేమో నీకు, లేచేదేమో నేను. అవతలు కోళ్ళు అరుస్తున్నాయి, వెళ్ళి మేతాయి. యాల్టింగ్ నువ్వు వేసేవే. ముందు నీకు తిండి పెట్టకుండా ఉంటే గానీ బుద్ధి రాదు. Thank you.